గుంటూరుకి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో గల అమరావతిలో పవిత్ర కృష్ణానది ఒడ్డున ఈ బుద్ధుని విగ్రహం అనేది నిర్మించడం జరిగింది. దీనికి మొట్టమొదటిగా బీజం అనేది అమరావతిలో కాలచక్ర మహాసభలు జరిగాయి. అప్పుడు దీనికి సంబంధించి అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ బుద్ధుని విగ్రహం యొక్క అంకురార్పణకు శ్రీకారం చుట్టింది. ఇది వచ్చేసి బౌద్ధ శిల్పకళతో కూడినటువంటి నిర్మాణం. నా ఎంట్రన్స్ అయిన తర్వాత 2022 బౌద్ధ శిల్పాలను ఈ రకంగా మనం ఈ యొక్క బౌద్ధుని విగ్రహం మీదకి ఈ మెట్ల ద్వారా అయితే మనం చేరుకుంటాము. ఇది నిర్మాణం అయితే చాలా అద్భుతంగా చక్కగా చేశారు. పాలరాతితో నిర్మించారు. ఇప్పటికీ కూడా ప్రభుత్వం దీన్ని యొక్క నిర్వహణ అనేది చాలా అద్భుతంగా చేస్తూ ఉంది. పర్యాటకులు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో విజిట్ చేస్తూ ఉంటారు. ప్రతిష్టాత్మకంగా కూడా తీసుకుంది. పక్కనే కృష్ణానది, ప్రశాంత వాతావరణంలో ఇక్కడికి మనం కనుక చేరుకుంటే మన మనస్సుకు అంతులేని ఆనందం, అద్భుతమైన అనుభూతి ఖచ్చితంగా కలుగుతుంది. చక్కని గార్డెన్స్, అదేవిధంగా అద్భుతమైన నిర్మాణము. ఈ నిర్మాణంలో బౌద్ధ శిల్పకళ అడుగడుగున ప్రస్ఫుటంగా కనిపిస్తూ చూడండి ఫ్రెండ్స్. ఈ రకంగా ఈ యొక్క గోడల మీద అడుగు అడుగున బుద్ధునికి సంబంధించి బుద్ధుని యొక్క జీవిత విశేషాలు ఇవన్నీ కూడా పొందుపరచాలి. మీరు చూస్తున్నారు కృష్ణానది పక్కనే ఆనుకొని కృష్ణానది ఉంటుంది. ప్రశాంతంగా చల్లని గాలి ఖచ్చితంగా గుంటూరు వచ్చినప్పుడు కానీ అమరావతి వచ్చినప్పుడు మాత్రం దీన్ని ఖచ్చితంగా దర్శించాలి. నాకైతే చాలా బాగుంది. మీకు కూడా దర్శిస్తే మంచి అద్భుతమైన అనుభూతి కలుగుతుంది అని నేను భావిస్తూ ఉన్నాను. నాలుగు వైపులా ఇట్లా గుమ్మకాలు ఉంటాయి బౌద్ధుని యొక్క ఆకారంలో. నిర్మాణ విలువలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ యొక్క నిర్వహణ కూడా పర్యాటక శాఖ వారు చాలా అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇలా గోడలపై బుద్ధుని యొక్క చిత్ర కథలు అనేవి పొందుపరచడం జరిగింది. ప్రపంచానికి వెలుగును చూపించినటువంటి బుద్ధుడు. బౌద్ధ మతం మన భారతదేశంలోనే పుట్టడం కూడా మనం అదృష్టంగా భావించాలి.
అయితే మనం లోపలికి ప్రవేశిస్తున్నాము. ఈ లోపల కూడా బుద్ధునికి సంబంధించి ప్రతిమలు, కథలు, శిల్పకళలు అనేక రకాలుగా ఈ యొక్క గోడల మీద కొన్ని పంచడం జరిగింది. చూడటానికి సుమారు మనకి ఒక 3 గంటల టైం అయితే వెచ్చించాలి. చాలా చక్కగా ఉంటుంది. కళ అయితే అద్భుతంగా ఉంది. మీరు కూడా తప్పక దర్శించండి. మీరు కూడా మధురమైన అనుభూతిని జీవితం అనేది కష్టాలతో కూడినదని, వాటి నుండి ముక్తిని పొందేందుకు మనం కొన్ని మార్గాలను అవలంబించి జ్ఞానాన్ని సంపాదించాలని బుద్ధుడు గ్రహించాడు. ఆ జ్ఞానంతోనే బుద్ధుడు శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి. ప్రపంచానికి తెలుగు మార్గాన్ని ప్రకటించారు.